రేటు 50 పైసలు. అయ్యా బాబు, మరి పెద్దది 3 అయ్యబాబాయిలు. నీ బాబు నీకు బాగా ట్రైనింగ్ ఇచ్చాడే, సరుకు మంచిదేనా? ఇదే ఓల్డ్ స్టాక్ కాదు, తెలుస్తూనే ఉంది నాట్ స్టాక్. చూడు నాన్న, సరుకు బాగాలేదంటున్నాడు. సీతాపతి, ఉన్న సరుకు అది, ఇష్టం ఉంటే తీసుకెళ్ళి పో. సరే, డబ్బులు తేరా? డబ్బులు తర్వాత ఇస్తాను. లేవయ్యా, ఇక్కడ అరువుగారం లేదు, ఇక్కడ నగదు ఉండే అలవాటు లేదు. మళ్ళీ నన్ను జైలుకి పంపదలుచుకున్నావు అనమాట. సీతాపతి కత్తి దాచి దాచి సబ్బేగా తీసుకెళ్ళి తీసుకెళ్ళు. చూడు చలపతి మామా, మరీ అంత పిసనార్థన పనికిరాదయ్యా. బస్తీలో మావాడొకడు కరెంట్ ఖర్చు అయిపోద్దని రాత్రి 7 గంటలకి లైట్లు ఆర్పేసి పడుకుంటే కమల పిల్లలు పుట్టారు, పైగా ఆడపిల్లలు పుట్టారు. వస్తా వస్తా. కలి కావరా బాబు. వచ్చిన లాభాలని తిట్టిగా చాలా లేదురా. ఒక్కడనా? నాలుగు ఇస్తాడా? అమ్మాయిని చూడడానికి అదే అడ్డు రాదులే, నైస్గా బాసికి లాభింది ఉండని. ఏమిటి సస్పెన్స్? ఏమిటి మామ ఆలస్యం? వస్తుంది బాబు, వచ్చేస్తుంది. నా తారం చూసి నవ్వుతున్నారా? నా తారని, నా తారం చూసి సారా నవ్వవే. నువ్వు నువ్వు బాబు, ఇప్పుడు అంటే ఆ శేఖర్ గారు చెప్పేశాడు కదా, పరుగు తీసి బజార్లో పెట్టేది దేవుడు. తప్పమ్మా, అలా అనొద్దు. అనను కానీ నన్ను చూడడానికి కూడా పెళ్లి కొడుకు వస్తాడు తాతయ్య. తప్పకుండా వస్తాడు, నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నువ్వంటే నాకు ప్రాణం కదూ, అంచేత ఆకాశం అంత పందిరి, భూదేవి అంత అరుగు వేసి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తానమ్మా. తాతయ్య ఉండగా నీకేం తక్కువ లేదు, కానీ ఈ పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడుగా, అందుకని ముందు పిన్ని పెళ్లి చేసేద్దాం. నువ్వు వెళ్ళి పిన్నిని పిలుచుకురా. అలాగే మేబీ, ఇప్పుడు నేను వస్తా. తాతయ్య పదండి, మనందరం కూడా హాల్లోకి వెళ్ళాం. రమేష్ రమాన్, అలా కూర్చో. నానా, ఇదిగో పెళ్లి కూతురు వచ్చింది. వెరీ గుడ్ రమేష్. తీసురా పిల్లయ్య. చెప్తాం చలాయ్, కాఫీ అందరికి ఇవ్వమా. అలా సిగ్గుపడితే ఎలా? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు, ముందు అతనికి ఇవ్వు. అన్నయ్య, ఇదిగోరా, ఇది టీయా కాఫీయా? నీకేం కావాలిరా? ఇది కాఫీ అయితే టీ కావాలి, టీ అయితే కాఫీ కావాలి. అయితే రెండు లేవు. అయితే రెండు కప్పులు కావాలి, ఒకటి నాకు ఒకటి నా తారకి. ఏన్నయ్యా నచ్చిందా? ప్రసీద్ మహాపతి గారు, మంచి రోజు చూసి లగ్నం పెట్టించండి. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. పులయ్య, వెళ్ళి దీక్షితుని పిలుచుకురా. అట్టగనండి. నమస్కారం అండి మనసమ్మ గారు. నమస్కారం, కూర్చోండి. ఇప్పుడే మీకు కవర్ చేయాలనుకుంటున్నాను, ఈలోగా మీరే వచ్చేసారు. చంగనేనా? తెచ్చాను. విషయం అంతా కన్నపిశాచి ముందుగానే చెప్తున్నది. పోస్ట్ మాస్టర్, స్కూల్ మాస్టర్ రెండు ఉద్యోగాలు వెలగబెడుతున్నా, కర్ణపిశాచి అంటూ ఈ పౌరోహిత్య పాత్ర హద్దులో ఉన్న రాబడి ఏ ఉద్యోగం ఉంది? బస్తీలో ఒకడు ఇలాగే పౌరోహిత్యం చేసి 4 మెడల్ సంపాదించి ఏదో అంటున్నారు. లగ్నం మంచిదిగా చూసి పెట్టమంటున్నాను. దగ్గరలో దశమి బుధవారం మృగశర నక్షత్రం 6వ తేదీ రాత్రి 10:25 మంచి ముహూర్తం ఉంది. ఏం లేదు అల్లుడు, చుట్టాలు పక్కాలు అన్ని సర్దుకోవాలిగా, మరీ ఇంత త్వరగా అంటే. నీ సందేహం పనులు కావనేగా బాబాయ్, అవన్నీ నేను చూసుకుంటాగా. సరే
ఏంటి సందేహం? ఏలేదమ్మా, ఒక్కగానొక్క కూతురు వదిలి ఉండలేవు. కొంతకాలం అల్లుడు గారు ఇక్కడే ఉంటే. వింటున్నావా అన్నయ్య? నిన్ను ఒంటరిగా విడిచి ఇక్కడ ఎలా ఉన్నమ్మా? నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా. మాకు మా అమ్మ ఎంతో నువ్వు అంతే, ఏ లోటు రానివ్వు. ఈ పల్లెటూరులో ఉండేదానికి రెండు రోజులకే బోరు కొట్టింది. మరో రెండు రోజులకు అలవాటు అవుతుంది, ప్రయత్నించండి. మంచిదే కానీ ఈ గంగిరెద్దు వేషం నాకు ఇష్టం లేదు. ఈ నగలన్నిటికీ దిగదృప్తి తీయడానికి దేవుడు నిన్ను అందంగా సృష్టించాడు. అద్దానికి మసిపూసినట్టు ఇవి నీ అందాన్ని మరుగుపరుస్తున్నాయి. తీసే, వీటిని మొయ్యాలని నీకుంటే నీ పేరు సరస్వతి బదులు లక్ష్మిని మార్చుకు. అలాగేనండి. ఏమిటి అలాగే? తీసేస్తానండి. గుడ్ గర్ల్. అబ్బా చూసావా, కలిసే మన హృదయాలకు అడ్డు తగులుతున్నాయి. తీసే. జీవితం అంతా ఈ కళలతోనే సరిపోతుంది గాని లైట్ అర్పి నిద్రపోండి. నా కళలు నిజమైనంత వరకు నేను నిద్రపోను. అపశకరాలు పలకకుండా సోజారాజ్య కుమారి, బ్యూటీ క్వీన్, భీష్మ, సన్బీమ్, అభిమన్యు ప్లే బాయ్, అభిమన్యు. సో 24742 ఓకే. మనకు స్టార్ లేదు కానీ పడుకోండి. అబ్బబ్బా సెగున బట్టి త్వరలోనే నా స్టార్ వెలుక్కి నీ కళ్ళు దిగేయమంటాయి. చూస్తూ ఉండు, 500 ఇస్తూ ఉండు. ఇన్నేళ్ల నుండి నేను ఇస్తూనే ఉన్నాను, మీరు తెస్తూనే ఉన్నారు మొండి చేతులు. అయినా ఇప్పుడు డబ్బెక్కడుంది? అయితే ఇంకెందుకు ఇక్కడ బయలుదేరు? ఈ బెదిరింపు బాగానే నేర్చుకున్నారు కానీ అమ్మ దగ్గర మాత్రం నోరు మెదపరు. మా అమ్మ నోటికి భయపడి నువ్వు వచ్చి పుట్టింటో దాక్కున్నావు, మరి నేనెక్కడ దాక్కును? అన్నపూర్ణ ఆదివారం 500. లేవండి. అయితే లేవండి, మా అమ్మ దగ్గర వెళ్దాం. మీ మాట మీరే గాని పరిస్థితులు అర్థం చేసుకోరు. చేసుకుంటాను కానీ ఎల్లుండి ఆదివారమే. ఇలాంటి ఆదివారాలు ఎన్నో పోయాయి. ఈ ఆదివారం ఒక్క పైసా కూడా పోదు. జాక్పాట్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆదివారం. సరేలేండి, మా అన్నయ్య అడిగి తెచ్చిస్తాను. థ్యాంక్స్ రాణి. మై కాపీ పొద్దున్నే తీసుకో, వెంటనే మన ప్రయాణం. అవునండి, చాలా పని. మీ అక్క ఇవాళ గది వదిలి వచ్చేట్టు లేదు, కాస్త ఆలస్యంగా ఉదయించమని ఆ సూర్యుడికి టెలిగ్రామ్ ఇచ్చిరా. అక్కడికి టెలిగ్రామ్ చేరుతుందా? ఎక్కడో మారుమూల ఉన్న ఈ ఊరికి చేరగాలేంది? ఎదురుగా కనిపించే ఆ సూర్యుడికి చేరదు? చేరచ్చు, కానీ టెలిగ్రామ్ ఇవ్వడానికి మా ఊళ్ళో టెలిగ్రాఫ్ ఆఫీస్ లేదే. ఉన్నది దీక్షితులు గారు ఒక్కరే. ఆ వచ్చిన ఉత్తరాలు కూడా అతనికి ఇష్టమైతే ఇస్తాడు, లేకుంటే లేదు. ఇచ్చినా తను చదవండి, అసలు ఇవ్వడు. మరి మీరు రిపోర్ట్ చేయకూడదు? ఎక్కడికి రిపోర్ట్ చేయాలో మాకు తెలిస్తేగా. ఓహో, ఆ సంగతి నేను కనుక్కుంటానే.